నేను ఏదైనా మాటిస్తే ఆ మాట మీద నేను నిలబడతా. చెయ్యగలిగింది మాత్రమే చెప్తాను, చెయ్యలేనిది చెప్పే అలవాటు నాకు లేదు అని చెప్పి ప్రతి కాపు సోదరుడికి చెప్తా ఉన్నాను. కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న అంశాలుంటాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలుంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్లకు సంబంధించిన సమస్య. ఈ రిజర్వేషన్లకు సంబంధించి 50% దాటితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలను కాబట్టి వీటి మీద నేను చెయ్యగలిగిన అంశం ఏది కాదు కాబట్టి నేను చెయ్యలేకపోతా ఉన్నాను అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏమాత్రం అవమాటం లేకుండా చెప్తాను. కానీ మొట్టమొదటిగా కాపులకు అన్యాయం జరిగింది అని చెప్పి స్వరం వినిపించింది ఎవరెవరంటే అది జగన్ అని చెప్పి చెప్పడానికి కూడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పి కూడా చెప్తా ఉన్నా. ఇదే కాపు సోదరులకు నేను మాటిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాపు కార్పొరేషన్కు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరానికి 1000 కోట్లు అని చెప్పి 5000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి కాపు సోదరులను మోసం చేసిన పరిస్థితి మీరంతా కూడా చూశారు. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉండే కార్యక్రమం నేను చేస్తాను అని చెప్పి ఏమాత్రం కూడా అబద్ధాలు ఆడుకోకుండా నిజం చెప్పే కార్యక్రమం గట్టిగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇక 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఒక్కడుగు ముందుకు వేస్తే కులాల దగ్గర నుంచి ఒకడుగు ముందుకు వేస్తే ఈయన గారి పాలన కనిపిస్తుంది. 4 సంవత్సరాల ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒకసారి గమనించమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను.